రామకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రామకృష్ణ గారు, ఏదైతే ఇప్పుడు వచ్చేసి 50,793 మందికి మేము ఇళ్ల పట్టాలు ఇస్తున్నాము, అలాగే జూలై 8వ తారీఖు నుంచి ఇళ్ల కట్టే కార్యక్రమాన్ని ప్రక్రియను కానీ కొనసాగిస్తున్నాము అని చెప్పేసి ఒక పక్క వైసీపీ ప్రభుత్వం పేదలను ఉద్దేశించి చెప్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం సుమారు 20 లక్షల ఇల్లు కట్టమంటూ కూడా నిధులు శాంక్షన్ చేసింది. అయినప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం వైపు నుంచి కట్టిన ఇల్లు 5, అవన్నీ కూడా వదిలేసి ఇప్పుడు జూలై 8 నుంచి ఇల్లు కడతాము అంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 20 లక్షల ఇల్లు మంజూరు సంగతి ఏంటి? అందరికీ నమస్కారం అండి. పాల్గొంటున్న మిగతా పార్టీ నాయకులకు, సివిఆర్ న్యూస్ వారికి నమస్కారం. నమస్తే అండి. వినిపిస్తుందండి? చెప్పండి చెప్పండి రామకృష్ణ గారు. ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ప్రాంతంలో ఒక సభ ఏర్పాటు చేసి R5 జోన్లో నేను పేద ప్రజలకు ఇల్లు ఇస్తున్నాను, నేను ప్రతి ఒక్కళ్ళకి న్యాయం చేస్తాను అని చెప్తా ఉన్నాడో, దీన్ని మించిన బోటకు నేను ఇంతవరకు చూడలేదండి. ఎందుకంటే ఆయన గతంలో పాదయాత్ర చేస్తా, అదేవిధంగా గతంలో అసెంబ్లీలో కూడా అమరావతి రాజధాని 50,000 ఎకరాలు కావాలి, ఇక్కడే రాజధాని ఉండాలి అని ఆయన అయితే ఏదైతే ప్రకటనలు చేశాడో అవన్నీ కూడా మనం చూసాం. ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ కూడా మనం చూసాం. ఇవాళకి దాదాపుగా 4 సంవత్సరాలు పూర్తయిపోతా ఉంది. ఈ 4 సంవత్సరాల్లో ఆయన 3 రాజధానులని, ఒకసారి వైజాగ్ వెళ్ళిపోతున్నానని అనేక డేట్లు ఇచ్చారు, ఏది కూడా ఫుల్ఫిల్ అయిన పరిస్థితి లేదు. ఈ రోజున కొత్తగా ఒక నాటకానికి తెరలేపారు, ఏదైతే ఈ R5 జోన్లో పేద ప్రజలకు నేను ఇల్లు ఇస్తాను అని. అసలు రాజధాని రైతుల దగ్గర తీసుకున్నారు భూములు, వాళ్ళకి ఇస్తానన్న ఏవి కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు. కనీసం కౌలేయని పరిస్థితి ఉంది, వాళ్ళ కౌలేయడానికి నీ దగ్గర డబ్బులు లేవు. 4 సంవత్సరాల నుంచి కౌలు పెండింగ్స్ ఉన్నాయండి. 4 సంవత్సరాల నుంచి, 1 ఇయర్ నుంచి కాదు, 4 సంవత్సరాల నుంచి రాజధాని రైతులకి కౌలు లేదు. అవునండి, రాజధాని రైతులకు కౌలు లేదు. మేము 2-3 సార్లు నేను పర్సనల్ గా మా పార్టీ నాయకులతో CRDA కమిషనర్ గారికి మేము లెటర్ ఇవ్వడం జరిగింది. ముందు అక్కడ రైతులకి ఇవ్వని, కౌలు ఇవ్వమని. కౌలు కూడా కొంతమందికి ఇచ్చారు, దళిత రైతులకి అయితే అసలు పూర్తిగా ఇవ్వని పరిస్థితి ఉంది అక్కడ. ఈ రోజు నేను పేద ప్రజలకు ఇస్తున్నాను, ఇది సామాజిక రాజధాని, ఇలా కొత్త కళ్ళబుల్లి మాటలు చెప్తా ఉంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు అని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే అసలు మీరు ఏదైతే ముఖ్యంగా అక్కడ మౌలిక వసతులు, రోడ్డు లేదు, కరెంటు లేదు. ఒక కానిస్టేబుల్కి 2 రోజుల క్రితం పాము గరిస్తే అతన్ని గుంటూరు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు నిజంగా ఇంతమంది పేద ప్రజల్ని తీసుకెళ్ళి అక్కడ పెడితే వీళ్ళందరి ఆరోగ్య పరిస్థితి ఏంటి? వీళ్ళందరికీ రోజు ఎలా గడుస్తుంది? వీళ్ళకి ఏమైనా మౌలిక సదుపాయాలు ఉన్నాయా? వీళ్ళు ఎక్కడికి వెళ్ళి పని చేసుకుంటారు? ఇవేవి ఆలోచించకుండా కేవలం ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి, నేను ఏదో ఒకటి చేయాలి, ఈ రాజధాని ప్రజల మీద నేను కక్ష తీర్చుకోవాలి అనే కక్ష తీర్చుకునే ధోరణి కనిపిస్తా ఉంది తప్పితే ఇది నిజంగా పేద ప్రజలకు ఇచ్చే తంతేనా అని మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మనం 5 ఏళ్ల నుంచి చూసాం కదా, ఎన్నో చూసాం, ఆయన ఇచ్చిన ఏ వాగ్దానమైనా ఒక్కటైనా పూర్తయిందా? కనీసం ఒక్క పని చేయని ఇతన్ని నమ్మి ఆ ప్రజల్ని నేను అడుగుతూ చెప్తా ఉన్నాం, మీరు ఈయన్ని నమ్మి మోసపోవద్దు. మీరు దయచేసి రాజధాని రైతుల యొక్క కన్నీళ్లకి కారణం కావద్దు. ఇది ఈ మోసంలో మీరు కూడా భాగస్వాములై మోసపోవద్దని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం. ఓకే రామకృష్ణ గారు, 1 నిమిషం హోలో ఉండండి. సురేష్ గారు, జనసేన నాయకులు. సురేష్ గారు నమస్తే అండి. సురేష్ గారు.